ఐపీఎల్ పదిహేడవ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు మీదుంది అద్దరిపోయే విజయాలతో ఫేవరెట్ గా మారిపోయింది ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు లో ఐదు విజయాలు సాధించింది పది పాయింట్లు సొంతం చేసుకుంది రన్ రేట్ పరంగాను మెరుగ్గానే ఉంది లీగ్ దశలో సగం మ్యాచ్లు ఆడిన తర్వాత సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి నాలుగు రన్ రేట్ ను నమోదు చేసింది నిజానికి సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్ కమిన్స్ తన టార్గెట్ ఏంటో చెప్పాడు పదిహేడవ సీజన్ పై పక్కా క్లారిటీతోనే బరిలో దిగాడు ఈసారి తాము దూకుడుగా ఆడతామని ప్రత్యర్థులను ముందే హెచ్చరించాడు జట్టులోని ఆటగాళ్లందరి గురించి ముందుగానే తెలుసుకున్నాడు ప్రస్తుత జట్టుతో గతంలో అనుబంధం లేకపోయినా అన్ని విషయాలపై ఫోకస్ పెట్టాడు జట్టుక ఆటగాళ్లు ఎలా అవసరం అనుకుంటే అలా వినియోగించుకుంటున్నాడు కోచ్లు సహాయక సిబ్బందితో కలిసి కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు యువ క్రికెటర్లతో కలిసి అద్భుతాలు చేస్తున్నాడు అసలు హెచ్ లో టాలెంట్ కు కొదవే లేదని నిరూపిస్తున్నాడు అభిమానులు కోరుకున్నట్టుగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు సీజన్ ఆరంభానికి ముందు అభిమానులకు హామీ ఇచ్చినట్లుగానే దూసుకుపోతున్నాడు అనుకున్నదనుకున్నట్టుగా అమలు చేస్తున్నాడు జట్టును పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు గెలుపు కిక్ను అందిస్తున్నాడు కమిన్స్ కెప్టెన్సీలో ప్లేయర్లు కొత్త ఉత్సాహంతో బరిలో దిగుతున్నారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలా వేదిక ఏదైతేనేం చెలరేగిపోతామని తేల్చి చెప్పేస్తున్నారు అందుకు తగినట్టే హాత్ ఫేవరెట్ అనుకున్న జట్లను కంగు తినిపిస్తున్నారు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది లీగ్ దశలో ఇంకా ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే జట్లలో ఎస్ఆర్ హెచ్ పేరు గట్టిగా వినిపిస్తోంది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనూ టాప్ ప్లేస్ లో నిలవడమే టార్గెట్ గా పెట్టుకుంది టేబుల్ టాపర్ గా నిలిస్తే ఆత్మవిశ్వాసం కూడా మరో లెవెల్ కు చేరుతుంది ప్లే ఆఫ్స్ కు ముందే ప్రత్యర్థుల్లో వణుకు మొదలవుతుంది సైకలాజికల్ గాను అడ్వాంటేజ్ అవుతుంది అందుకే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది ఆసిస్ తరహా గేమ్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతోంది ఆస్ట్రేలియా కెప్టెన్ గా కమిన్స్ అద్భుతాలు చేశాడు గతేడాది వన్డే వరల్డ్ కప్ ను ఆసిస్ కందించాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను కూడా ఆస్ట్రేలియా ఖాతాలో వేశాడు కమిన్స్ అనుభవం ఎస్ఆర్హెచ్ కు కలిసి వస్తోంది జట్టు కూర్పు కూడా అద్దరిపోయింది ఎవరేం చేయాలి అన్న దానిపైన ప్లేయర్లలో క్లారిటీ ఉంది పాజిటివ్ మైండ్ సెట్ తో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు ఆడుతున్నారు పెద్ద పెద్ద స్కోర్లు నమోదు చేస్తున్నారు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్ వేస్తున్నారు ఈసారి బౌలింగ్ లో అంత గొప్పగా కనిపించకపోయినా బ్యాటింగ్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ అన్బిలీవబుల్ అనిపించుకుంటోంది బౌలర్లపై భారాన్ని తగ్గించేందుకు బ్యాటర్స్ మరింత బాధ్యత తీసుకుంటున్నారు మెరుపు ఇన్నింగ్స్ తో కొండంత స్కోర్లను సాధిస్తున్నారు ఎస్ఆర్హెచ్ నాపడం కష్టం అనుకునేలా రాణిస్తున్నారు దీంతో అభిమానులు కూడా మస్తు మస్తుగా ఖుషి అవుతున్నారు ఇదే జోరులో టైటిల్ కొట్టేయాలని కోరుకుంటున్నారు